ఇక అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను తీసుకోబోతున్నారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. అప్డేట్స్ ఏంటి దుర్గా? కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షా కంకణాన్ని కూడా ఆయన కట్టించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులంతా కూడా ఆలయ మర్యాదలతో పవన్ కళ్యాణ్ స్వాగతం పలికి తర్వాత ప్రత్యేక పూజలన్నీ కూడా పవన్ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాయశ్చిత దీక్షకు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఆయన నిన్న ప్రకటించినటువంటి తిరుపతిలో జరిగినటువంటి అపచారం అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఈ దీక్షను 11 రోజుల పాటు చేయబోతున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పారు. అయితే ఈ 11 రోజుల పాటు పూర్తి నియమ నిబంధనలు నిష్ఠలన్నీ కూడా పాటిస్తూ పవన్ కళ్యాణ్ ఈ దీక్షను చేపట్టబోతున్నారు. 11 రోజుల తర్వాత నేరుగా తిరుమలకు వెళ్లి దీక్షను అక్కడ విరమించబోతున్నారు. అయితే 11 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ నిత్యం ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆహార నియమాలన్నీ కూడా పాటించబోతున్నారు. ఏదైతే వరాహి దీక్షలో గతంలో ఏ విధమైనటువంటి నియమాలు పాటించారో ఇప్పుడు కూడా అదే విధంగా ఒంటిపూట భోజనం చేయడం, అదేవిధంగా నేలపైన నిద్రపోవడం ఇలాంటి నియమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ పాటించబోతున్నారు. ప్రధానంగా తిరుమల ఆలయానికి సంబంధించి ఏదైతే ప్రసాదంలో నెయ్యి కల్తీ అదేవిధంగా జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయనేది చెప్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఏదైతే ప్రాయశ్చిత్తంగా ఈ దీక్షన చేపడుతున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. నన్ను క్షమించు వెంకటేశ్వర అంటూ కూడా నిన్న ట్వీట్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఘోరమైనటువంటి కార్యక్రమం జరిగింది, దీన్ని ఆదిలోనే కనుక్కోలేకపోయినందుకు మమ్మల్ని అందరినీ క్షమించాలంటూ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రాయశ్చిత్తంగా ఏదైతే అపచారం జరిగిందో అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఈ దీక్ష చేపడుతున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ నిన్న ప్రకటించడం జరిగింది. తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి ఏదైతే నెయ్యి కల్తీ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అటు ప్రతిపక్ష పార్టీ వాదన తమ వినిపిస్తుంటే అధికార పార్టీ కూడా తమ వాదన వినిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డులోనే ఇలాంటి అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేదంటే డిప్యూటీ సీఎంతో పాటు నేతలంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే అటు వైసీపీ మాత్రం మా హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదు, కల్తీ జరిగితే అలాంటి పరిస్థితి టీటీడీలో లేదు, టీటీడీలో ఖచ్చితంగా ప్రమాణాలన్నీ కూడా పాటించాము, ఎక్కడా కూడా ఎలాంటి అపచారం జరగలేదు, ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ చేస్తుందనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా ఈ అంశం సంబంధించి ఆ టాపిక్ గా మారిందని చెప్పాలి. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, దీంతో పాటు కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు, ముఖ్యంగా హిందువుల మనోభావ అంశం కాబట్టి వాళ్ళంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రాయశ్చిత దీక్ష పేరుతో 11 రోజుల పాటు ఆయన దీక్ష చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే నంబూరులో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆయన దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్షలో ఆయన ఉండబోతున్నారు. 11 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత తిరుమలకు నేరుగా వెళ్ళి అక్కడే దీక్షా విరమణ కూడా చేయబోతున్నారు. దుర్గా, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. దశావతార వెంకటేశ్వర నామాహయామి స్థాపయామి పూజయామి స్వామి నమః.
అంటే ఆచరణీయం సమర్పయామే, దర్భధారణ సమర్పయామే, దుఃఖాశోధన సమర్పయామే, యుగ ప్రక్షాళణ సమర్పయామే, మనసుఖోదేన స్నాపయామే. మనం చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ప్రాయశ్చిత్త దీక్షను తీసుకున్నారు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని నంబూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రస్తుతం పూజలు కొనసాగుతున్నాయి. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేసినందుకు మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేసేందుకు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్షను ఆయన స్వీకరించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు పవన్ కళ్యాణ్. దేవానా పురోహితః ఓ భజ దేవ జ్యోతాతః
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేసినందుకు మొత్తం 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఈ దీక్షను స్వీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు. ఏడుకొండలవాడ క్షమించంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ పాప ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో భక్తితో స్వామివారి దీక్షలో ఉంటారు. 11 రోజుల అనంతరం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం దీక్షను విరమించుక చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షలో ఉండబోతున్నారు. అటు భక్తులు కూడా ఈ ఆలయానికి భారీగా వచ్చారు. నిన్న ఏదైతే పోస్ట్ పెట్టారో పవన్ కళ్యాణ్, అందులో ఉన్నటువంటి ఒక క్యాప్షన్ అంటే స్వామి మమ్మల్ని క్షమించండి అంటూ ఆ ప్లకార్డులతో కూడా పట్టుకొని భారీగా ఆలయానికి తరలివచ్చారు భక్తులు. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు పవన్ కళ్యాణ్. లడ్డూలో జంతు అవశేషాలతో మాలిన్యమైందని తెలిపారు. ఈ పాపాన్ని ఆదులోని పసగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ప్రాయశ్చితం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో పిలుపునిచ్చారు. మొత్తం 11 రోజుల దీక్ష అనంతరం తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలున్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. భగవంతునిపై విశ్వాసం భయం లేనివారే ఇటువంటి ఆకృత్యాలకు ఒడిగడతారని పవన్ కళ్యాణ్ మండిపడ్డ పరిస్థితి మనం చూశాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక కలియుగ వైకుంఠం. అందులో ఉన్నటువంటి బోర్డు సభ్యులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అక్కడ తప్పిదాలను కనిపెట్టలేకపోయారా, కనిపెట్టినా నోరు మెదపలేకపోయారా అనేది తనకు అర్థం కావట్లేదని పవన్ కళ్యాణ్ నిన్న పెట్టినటువంటి పోస్టులో రాసుకొచ్చారు. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నుకుండిపోయారా అని కూడా అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందని, భయభ్రాంతులకు గురిచేస్తుందని పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో తెలపడం జరిగింది. ధర్మాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షను తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితమే దీక్షను ప్రారంభించారు. మొత్తం 11 రోజుల పాటు ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ ఉంటారు. గతంలో వారాహిమాత దీక్ష తీసుకున్నప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో, ఎలాంటి పాటించారో అలాంటివే ఈసారి కూడా. మొత్తం 11 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దీక్షలో ఉంటారు. మొత్తం 11 రోజుల తర్వాత తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఈ దీక్షను విరమింపజేస్తారు. ఇది ప్రాయశ్చిత దీక్షగా పవన్ కళ్యాణ్ తెలిపారు. నిన్న పెట్టినటువంటి పోస్టు తర్వాత ఇవాళ గుంటూరులో నంబూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నారు. అటు భక్తులు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి దీక్ష నేపథ్యంలో భారీగా ఆలయానికి తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఆలయం మొత్తం నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి సర్కారు ఆకృతిల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీవారి లడ్డూలో అత్యంత భారీగా కల్తీ జరిగినట్టుగా ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి మొత్తం ప్రాయశ్చిత్తం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత దీక్షను తీసుకుంటున్నాను, హైందవ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Thank you.